చిరు వ్యాపారులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అర్హులైన చిరు వ్యాపారులకు లక్ష వరకు ఆర్థిక సహాయం అందించడంతో భరోసా కల్పిస్తున్నామని వెల్లడించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణాలను మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ లక్ష రూపాయల రుణంలో రాష్ట్ర ప్రభుత్వం 80% సబ్సిడీ కల్పిస్తుందన్నారు. లబ్ధిదారులు రుణాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని కోరారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 52 మంది లబ్ధిదారులతో పాటు జిల్లా వ్యాప్తంగా 101 మైనారిటీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శశాంక, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, నగర కార్పొరేషన్ కమిషనర్ వల్లూరి క్రాంతి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ నుంచి తెలంగాణ స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ నుండి ఎస్సీ కార్పొరేషన్ నుంచి వివిధ ఉపాంగన వారందరి కూడా వ్యక్తిగత బెనిఫిషరీ కోసము ఈ రోజు పథకం తీసుకొచ్చిండు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనే పథకం ద్వారా 2018లో ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. దానికని ఈరోజు కరీంనగర్ నగరంలో కలెక్టరేట్ లో మన కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన సుమారు 51 మంది బెనిఫిషరీస్, కరీంనగర్ జిల్లా మొత్తంలో కూడా 102 బెనిఫిషరీస్. గతంలో 2018లో బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ నుంచి అప్పుడు జోగురామన్ మంత్రి నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నా చేతి మీదే 50 వేల రూపాయలతోటి అందరికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆ 50 వేలు కూడా కంప్లీట్గా గ్రాంట్ రూపంలో ఇచ్చడం జరిగింది. దాంతో కొంతమంది చిన్న చిన్న వ్యాపారం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఈరోజు కూడా మైనార్టీలో ఈ నిరంతర ప్రక్రియ, మైనార్టీలో కూడా ఈరోజు 100,000 రూపాయల స్కీమ్ ఇది. 100,000 రూపాయల 20,000 బెనిఫిషరీ ఇవ్వాలి, 80% ప్రభుత్వం నేరుగా గ్రాంట్ ఇస్తుంది. మన గతంలో మీ షాప్కి వచ్చి బ్యాంకు వాళ్ళు మా ఈఎంఐ కట్టలేదు, మిత్తి కట్టలేదు అని షాపులో ఉన్న సామాజిక పోటీ జరుగుతుండే. కానీ ఈరోజు అలాంటి ఇబ్బంది లేకుండా 80,000 రూపాయలు డైరెక్ట్ మీకు గ్రాంట్ రూపంగా ప్రభుత్వం చెక్కులు.